సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కడపేట కోహెడ మండలాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బడ్డి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ నాయకులు 14 రోజుల నిరసన దీక్షలు చేపట్టారు। ఇంతకు ముందు డైరెక్ట్ 317 జీవోలో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిచే వాళ్ళు ట్రాన్స్ఫర్లు పెట్టించుకునేది ఉండే కాకపోతే శాసన సభ్యుల దాకా ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళని ప్రలోభాలకు గురిచేసి సీనియారిటీ పేరుతో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు కానీ మిగతా వాళ్ళకు భర్త ఒక కార్డు ఉంటే ఇద్దరు ఉద్యోగులు ఉంటే భర్త ఒక జిల్లా భార్య ఒక జిల్లా నుండి వాళ్ళకు కుటుంబ సమస్యలు ఉత్పన్నమై వాళ్ళ అనారోగ్యాలకు గురై ఎక్కడ స్థానికత కోల్పోయి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు। ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగులందరూ మన స్థానికంగా తెలంగాణలోనే ఉద్యోగాలు చేసుకోవాలనే విధంగా ఉద్యోగాలను సృష్టించుకోవాలనే ఒక సమస్యతో మనం పోరాటడం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈ రోజు వాటన్నిటికి తూట్లు పడుస్తూ ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే విధంగా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వారు వెంటనే ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల 317 జీవోను సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। ఏదైతే మా బండి సంజయ్ గారిపై అక్రమ కేసులు పెట్టిరో అవన్నీ వెత్తివేసి వెంటనే ఆయనను విడుదల బేషరతుగా క్షమాపణ చెప్పి ఆయనను విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ 14 రోజుల ఆయన వీకు రిమాండ్ విధించారు కాబట్టి 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు విడుదలయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను।